నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సేకరించిన మేరకు ఈ వారం రాశిఫలితాలు తెలియజేస్తాను. ఈ వార ఫలాలు ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో గట్టి పట్టుదలతోటి విజయవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోభివృద్ధికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా గొప్పగా ఫలితాలను ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి పెద్ద పెద్ద రికమెండేషన్లు, వేల కొద్ది లక్షల కొద్ది ఫీజులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడిందని చెప్పని మీరు భావిస్తారు. ఒకప్పుడు బతకలేక బడిపంతులు అన్నారు, ఇవాళ బతకడానికి బడిపంతులు అనేటువంటి పరిస్థితి నిరూపితమవుతుంది. ఆషామాషిగా పిల్లల్ని చదివించాలంటే కుదరనటువంటి పరిస్థితి. కొంతమంది మధ్యతరగతి వాళ్ళైతే ఆస్తులు అమ్ముకొని బంగారాన్ని అమ్ముకొని బ్యాంకు లోన్లు తీసుకొని చదివించే పరిస్థితి వచ్చింది. ఈ రకమైనటువంటి మార్పు సమాజంలో రావటం వల్ల మీకు మానసికమైనటువంటి వేదన ఏర్పడుతుంది. మనం ఎటుపోతున్నాం, ఏం చేస్తున్నాం, మనం సాధించిన పురోగతి ఏమిటి, దేశ పరిస్థితి ఏమిటి, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. ఏది ఏమైనప్పుడు కూడాను బిడ్డల్ని పైకి తీసుకురావడానికి అనేక రకాల త్యాగాలు చేయడానికి కూడా మీరు సిద్ధపడతారు. వ్యాపార సంబంధమైన విషయాలు బాగున్నాయి. అయితే కొత్తగా వచ్చిన నియమ నిబంధనల వల్ల వ్యాపారాన్ని స్లోగా నడపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యాపారులకి ఈ వ్యాపారం మానేసి వేరే మరేది ఏదైనా చూసుకుందామా అనేటువంటి ఆలోచన కూడా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ విద్యార్థిని విద్యార్థులకు, నిరుద్యోగులైన విద్యావంతులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. మెరిట్ మార్కులు వచ్చినా కానీ గుర్తించినటువంటి విద్యా సంస్థలు ఉంటాయి. నీకెన్ని మెరిట్ మార్కులు వచ్చినా మాకు అనవసరం, మాకు కట్టాల్సినటువంటి ఫీజు, అదేవిధంగా డొనేషను కట్టి మీరు చేరండి అని చెప్పని చదువుకోవాలనుకునేటువంటి ఉత్సాహం కలిగినటువంటి, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి, టాలెంట్ కలిగినటువంటి విద్యార్థుల్ని డబ్బులు కట్టలేకపోవటం వల్ల నిర్దాక్షిణ్యంగా విద్యా సంస్థల నుంచి మెడబట్టి బయటికి తోస్తున్నారు. సాక్షిభూతమైన ఈ నిజాన్ని కాలం కాదనగలదా? కాదనలేదు. జరుగుతున్న చరిత్ర ఇది. వీటన్నిటి కూడాను ఎప్పటికి పరిష్కార మార్గం వస్తుందని చెప్పని మీరు ఆలోచిస్తారు. నూతనమైనటువంటి వ్యాపార విషయాలు, అందుకు సంబంధించిన చర్చలు ఈ వారం పూర్తి చేస్తారు. నూతన వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలని చెప్పని భావిస్తారు. ప్రభుత్వ సంబంధమైన ఆటల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడ డబ్బులు లేకుండా పని జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం చేసుకోవాలన్నప్పుడు కూడాను రాజకీయ పలుకుబడి అవసరం అవుతున్న విషయాన్ని మీరు ఈ వారం బాగా గుర్తించగలుగుతారు. ప్రతి చోట కుల మత విద్వేష పూరితమైనటువంటి చర్యలు, కార్యక్రమాలే అవి గొప్పగా నడుస్తున్నాయని చెప్పని భావిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీ ఆలోచన విధానం ఫలిస్తుంది. భగవంతు దయవల్ల మంచి సంబంధం అనేది కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువులు నమ్మి మోసపోతారు. జ్యోతిష్యం మీద, స్వామీజీల మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటారు. అందుకని ఎవరికైనా ఒక ప్రశ్న అడగబోయే ముందు, ఏదైనా చేయబోయే ముందు సన్నిహితుల సలహాలు తీసుకోండి, నిపుణుల సలహాలు తీసుకోండి. పెద్దవాళ్ళ అనుభవం కొద్దీ వాళ్ళు చెప్తారు, వాళ్ళ మాటలు వినండి. అంతేగాని ఎవరు చెప్తే ఆ మాటలని విని మీరు ఆకర్షితులైపోయి ఇబ్బందులకి లోను కావద్దని చెప్పని చెప్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి
లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.